దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఊజు దేశస్థుడైన యోబును గురించి మనందరికీ బాగా తెలుసు. అతడు ఒకానొక సమయమందు బహు ఐశ్వర్యవంతుడుగాను, ఆస్తిపరుడుగాను, అదృష్టవంతుడిగాను ఎంచబడిన వాడై తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెల్లా అతని కంటే ఆస్తిపరుడైన వాడు ఒక్కడ కూడా లేడు అన్నంత మంచి పేరును పొందుకున్నాడు. అతనికి వేల కొలదిగా పశు సంపద, వందల కొలదిగా మనుష్యులు పనివారు, 10 మంది బిడ్డలు, ఇంకా మంచి అధికారము, మంచి ఆరోగ్యము, ఇక ఒకటేంటి రెండేంటి, అన్ని విషయాల్లో యోబు బహుగా ఆశీర్వదించబడ్డాడు. అతడు భక్తి కూడా ఎంతో క్రమముగాను ఎంతో చక్కగాను చేసేవాడు. అయితే ఒకానొక దినమందు ఊహించని పరిణామాలు యోబు జీవితంలో ఎదురయ్యి తనకు కలిగిన పనివారందరూ చనిపోయారు. తాను కనిన తన 10 మంది బిడ్డలు చనిపోయారు. తాను కష్టపడి సంపాదించిన యావదాస్తిని ఒక్క రోజులో కోల్పోయాడు. ఈ నష్టమంతా కూడా యోబు జీవితంలో ఒక్క రోజులోనే జరిగింది. సహజంగా ఏదైనా ఒకటి మనము సంపాదించిన దానిలో కొద్దిగా కోల్పోతే మనము మళ్ళీ తిరిగి కోలుకోలేము. కానీ తాను సంపాదించిన యావదాస్తిని, తన పనివారిని, తన బిడ్డలందరినీ, తనకున్న సమస్తాన్ని కూడా ఒక్క రోజులో యోబు కోల్పోయినప్పటికీ ఇంకా ధైర్యమును వేడక అలాగునే భక్తి చేశాడు. చివరికి జరిగిందేంటో తెలుసా? 14 సంవత్సరాలు కఠినమైన బాధలు, కఠినమైన పరిస్థితుల గుండా యోబు ప్రయాణము చేసినప్పటికీ 1 ఫైన్ డే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా, అంటే 2x యోబును ఆశీర్వదించాడు. అంటే మొదట యోబు ఎంత ఆస్తిని కలిగి ఉన్నాడో, మొదట యోబు ఎంతమంది పనివారిని కలిగి ఉన్నాడో, ఇప్పుడు దాని అంతటికి రెట్టింపు ఆస్తిని, రెట్టింపు సమస్తాన్ని యోబు యెహోవా ద్వారా పొందుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా గతించిన కాలములో ఒకప్పుడు మనము బాగా బ్రతికిన వారమై ఉండొచ్చు. మనము సంపన్నుల కుటుంబములో పుట్టి ఉండొచ్చు. మనకు ఏ లోటు లేకుండా అన్ని పరిస్థితులు బాగా మనకి అనుకూలంగా జరుగుతూ ఉండవచ్చు. కానీ ఈ జీవిత ప్రయాణములో కొన్ని ఊహించని సంఘటనలు మనకు ఎదురయ్యి, ఊహించని పరిణామాలు మన జీవితాలలో చోటు చేసుకుని మనకు కలిగిన సమస్తం కూడా మనము ఒకవేళ కోల్పోయి ఉన్నామేమో, శోధనల చేత నలిగిపోతూ ఉన్నామేమో, బాధల చేత, బంధకాల చేత వేదన పడుచు ఉన్నామేమో. ఒక పక్కన మనం కోల్పోయింది ఒక ఎత్తు అయితే, మరొక ప్రక్కన మనకు ఆప్తులైన వారు, మనకి సన్నిహితులైన వారు, మనకి స్నేహితులైన వారు మనలను గుచ్చిగుచ్చి హేళనగా మాట్లాడుతూ, మనలను నిందిస్తూ, మనలను అవమానపరుస్తూ ఉన్నారేమో. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన నలిగిపోయిన, గుండె చెదిరిపోయిన పరిస్థితులలో ఉన్న మనతో ప్రభువు మాట్లాడుతున్నారు. యోబును ఒకప్పుడు ఆశీర్వదించిన దేవుడు, యోబును పరీక్షించుట కొరకు తనకున్న సమస్తమును తీసుకున్న దేవుడే, యోబు భక్తిని మెచ్చుకుని ఇప్పుడు యోబు కోల్పోయిన వాటన్నిటికంటే 2x అధికమైన ఆశీర్వాదాలు యోబు జీవితంలో దయచేశారు. యోబునకు ఇట్టి ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడే, ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితాలలో కూడా మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు 2x అధికముగా ఆయన మనకు దయచేయబోతున్నాడు. అయితే మనము ఎలాగున భక్తి చేయాలి? అసలు యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్నీ కోల్పోయాడు, తిరిగి మరలా 2x అధికముగా పొందుకున్నాడు. ఇంతకీ యోబు ఎలా భక్తి చేస్తే అలాంటి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడంటే, మొదటిగా అతడు శ్రమలలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టలా, తాను చేస్తున్న భక్తిని మానలేదు, తన భక్తి క్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు,
తాను దేవుణ్ణి ఆరాధించడం మానలేదు, తాను దేవుణ్ణి స్తుతించడం ఎంత మాత్రమూ విడిచిపెట్టలేదు. ఇదే కదండి యథార్థత అంటే. కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురైతే, కాస్త సమస్యలు ఎదురైతే మనము దేవుణ్ణి నిందించడం మొదలు పెడతాం, దేవుడు నాకు అన్యాయము చేశాడు అని మాట్లాడటం మొదలు పెడతాం. వాస్తవానికి దేవుడు అన్యాయం చేసేవాడా? సర్వశక్తుడు దుష్కార్యము చేయుట తగిన పనేనా? నరుల క్రియలకు తగినట్లుగాని ఆయన వారికి ఫలమును దయచేస్తాడు. మన జీవితాలలో మనం ఏది పొందుతున్నామో, కష్టాలు అనుభవిస్తున్నామా, అది మన క్రియల ఫలితమే. శ్రమల గుండా వెళుతున్నామా, అది మన క్రియల ఫలితమే. నష్టపోతున్నామా, అది మన క్రియల ఫలితమే. మనం ఏదైనా ప్రతికూల పరిస్థితుల మధ్యన వెళుతున్నప్పుడు దేవుడు నాకు అన్యాయము చేశాడన్న మాట ఎప్పటికీ మన నోటి వెంట రానివ్వద్దు. యోబుకు కలిగిన శ్రమలలో, శోధనలలో యోబు తన నోటి మాట ద్వారా ఎప్పుడు ఎన్నడూ ఒక్కసారైనా పాపం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు. అదేనండి తన యథార్థత. ఇక రెండవదిగా మనం పరిశీలిస్తే అతడు న్యాయమును తప్పలేదండి. సమస్తం కలిగినప్పుడు ఎలా న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో, అన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. తన న్యాయమైన ప్రవర్తనే తన రెండంతల ఆశీర్వాదానికి కారణమైంది. ఇంకా ఆ తర్వాత మనం పరిశీలిస్తే అతడు యెహోవా దేవుని యందు భయభక్తులను కలిగి చెడుతనమును విసర్జించాడు. దేవుని యందు భయభక్తులే కలిగి ఉన్నాము అనుకుంటున్నాం కదా, మనం చేస్తున్న చెడ్డ పనులు, మనం చేస్తున్న పాపిష్టి పనులు, మనలో ఉన్న అతిక్రమాలు, మనలో ఉన్న అవిధేయతలను విడిచిపెట్టగలుగుతున్నామా? దేవుని యందు భయభక్తులే కలిగి ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుని మందిరాలకు వెళుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన పాపాన్ని ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నామా? ఒక్క మాట మీతో సెలవిస్తానండి, మనం ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తామో అప్పుడే ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. యోబు ఇలాగున భక్తి చేశాడు కాబట్టే తాను ఒకనొక సందర్భంలో సమస్తము కోల్పోయినా తిరిగి మరలా యోబును దేవుడు జ్ఞాపకం చేసుకుని రెండంతల అధికమైన ఆశీర్వాదాలు యోబు గారికి దేవుడు దయచేశారు. నేటి నుంచి మనము కూడా అలాగున ప్రవర్తిద్దాము, దేవుని ద్వారా కోల్పోయినవన్నీ పొందుకుని మరి అధికమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించారు. నేడు మేము కూడా యోబు వలె ప్రవర్తించి మీ ద్వారా అధికమైన మేలులు పొందుకునే కృప మా అందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.